తల్లి పాలు. తల్లి పాలు అన్నది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం. తల్లికి బిడ్డకి ఒక అనుసంధానమైనటువంటి క్రియ. బిడ్డ పుట్టిన తర్వాత, గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత తల్లికి బిడ్డకు కూడా పెనవేయబడినటువంటి ఒక ప్రముఖమైనటువంటి క్రియా రూపమే ఈ తల్లిపాలు. ఈ తల్లిపాలు అనేటువంటిది ప్రకృతిలో అత్యంత ప్రముఖమైనటువంటి విషయం. స్త్రీకి, అమ్మతనానికి, బిడ్డ భవిష్యత్తు వ్యాధి నిరోధక శక్తికి అనుసంధానమైనటువంటి గొప్ప తిరుగులేనటువంటి వ్యవహారం. తల్లికి బిడ్డకి తెలియకుండానే ఒక మెంటల్ బాండింగ్, ఇద్దరి మధ్య సఖ్యత బాగా ఉండే విధంగా ఉండటానికి కూడా ఈ తల్లిపాలు అన్నవి చాలా కీలకం. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లిపాలలో మనం చూసుకున్నట్లయితే శిశువు పుట్టగానే తల్లి అనేది తన స్తన్య పాలు అనేది ఇవ్వాలి. అదేవిధంగా మొదట వచ్చేటువంటి చిక్కగా జిగటగా ఉండేటువంటి పాలని మనం మురిపాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం, మీకు తెలుసు. సో ఆ మురిపాలు అనేవి తప్పనిసరిగా బిడ్డకి ఎంతో కొంత ఇవ్వాలి. ఆ ఇవ్వటం వల్ల ఏంటంటే బిడ్డ యొక్క ఇమ్యునోగ్లోబిన్స్ అనేవి మీకు బాగా డెవలప్ అయ్యి ఆరోగ్యవంతమైనటువంటి సంతానంగా తయారవుతారు. ఇక్కడ ఏంటంటే మీకు తల్లిపాలలో శిశువు కావాల్సినటువంటి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి తల్లిపాలలో. అందుకేంటంటే బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే సఫిషియెంట్గా ఆహారంగా సరిపోతుంది. 6 నెలలు దాటి మనం ఇంకా పాలు ఇవ్వాలి అనుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ తల్లిపాలతో పాటు అందంగా బయట ఆహారాన్ని కూడా బిడ్డకి చేర్చవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఒక తల్లి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ నిర్దిష్టమైనటువంటి సమయాన్ని చూసుకొని ఆ సమయ పాలన చేసుకుంటూ బిడ్డకి తగిన సమయాల్లో తగిన విధంగా పాలు ఇవ్వటం అన్నది చాలా కీలకం. అంటే బిడ్డకు ఒక సమయ పాలన అన్నది అలవాటు చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలు తాగిన తర్వాత కొంచెం ఏటవాలుగా పెట్టి తాగిస్తారు, మీకు తెలుసు. తాగిన తర్వాత ఖచ్చితంగా తన వీపు వెన్నుని పైనుండి కిందకి ఒక 2-3 సార్లు సున్నితంగా నెమరాల్సి ఉంటుంది. ఇలా నెమరటం వల్ల ఏంటంటే మీకు ఆ పాల వల్ల ఆ శిశువుకి ఎలాంటి అజీర్తి అనేది ఏర్పడకుండా ఉంటుంది. మీకు ఈ పాలు అన్నవి ఇవ్వటానికి కావలసిన, అంటే ఎక్కడైనా సరే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ట్యూబర్కులోసిస్ అని ఇలాగ కొన్ని రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో వైద్యులు చెప్తారు ఇటువంటి వస్తువు పాలు ఇవ్వద్దు అని. సో అలాంటి సందర్భాల్లో మినహా మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఖచ్చితంగా మనం ఆ బిడ్డకి పాలు ఇచ్చే తీరాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తల్లికి పాలు బాగా పెరగడానికి తల్లి తన ఆహారంలో పాలు, పండ్లు, ఆకుకూరలు, నెక్స్ట్ పప్పులు ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఊరికిన ప్రతి చిన్నదానికి ఏవో ఒక ఔషధాలని మనం వాడటం అనేది పాలు ఇచ్చే సమయంలో కరెక్ట్ కాదు. అందుకేంటంటే మీకు ఈవెన్ ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల ఔషధాలు మీకు ఈ ఫీడ్ ఇచ్చేటప్పుడు ఇవ్వకూడదు అనేటువంటి నియమం ఉంది. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నేరుగా మందు షాప్కి వెళ్ళి మందులు తీసుకోకుండా వైద్యుని సంప్రదించి ఈ విషయం స్పష్టంగా చెప్పాలి. ఇలా నాకు బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకి నేను పాలు ఇస్తాను ఈ అని మీరు స్పష్టంగా చెప్తే
వాళ్ళు ఇచ్చేటువంటి అవసరాలు, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేటువంటి అవసరాలు మారుస్తారు. సో ఇది చాలా చాలా కీలకం. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లి సేవించేటువంటి ఆహారాలు, తనకు ఉండేటువంటి అలవాట్లు, ఇవన్నీ కూడా బిడ్డకి పాల రూపంలోనే వస్తాయి. సో అందుకేంటంటే, తగిన విధంగా ఆ చక్కని ఆహార అలవాట్లతో తల్లి ఉంటూ బిడ్డ తాలూకా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి తిదోషాలు ఉంటాయి, వాత పెద్ద కఫాలని. ఇక్కడ ఏంటంటే, వాత దోషం వల్ల పాలు తాలూకా రుచి మారుతుంది, నురుగు కడుతుంది. అదేవిధంగా పిత్త దోషం వల్ల పాల రంగు మారుతుంది, దుర్వాసన అనేది వస్తుంది. కఫ దోషం వల్ల జిడ్డు వంటి సాంద్రతని ఎక్కువగా పాలు కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో స్తన్య దోషాల కింద మీకు డైవర్సిఫికేషన్స్ ఇచ్చారు. సో తల్లి పాలు అనేవి ఆరోగ్యకరమైనటువంటి పాలు, స్వచ్ఛంగా, తెల్లగా, మధురంగా, రుచిగా. మీరు పాలు కొద్దిగా పిండి నీటిలో వేస్తే నీటిలో వెంటనే కలిసిపోయే విధంగా ఉంటాయి. ఎందుకంటే బాగా చిక్కగా ఉన్నాయనుకోండి, బిడ్డ రాయించుకోలేదు. ఆ ములిపాల వరకు ఆ చిక్కదనం ఉండాలి తప్ప, కానీ తర్వాత పలచన అనేది అవుతుంది. సో ఇది ఈ తల్లిపాలు అనేవి మీకు ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ వల్ల ఇది ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయం మీకు బాగా తెలుసు. సో హార్మోన్ సిస్టమ్ అన్నది శరీరంలో చక్కగా మీరు అంటే ఎండోక్రైనల్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అయ్యే విధంగా మీరు ముందు నుండి ఒక సంసిద్ధతతో ఉండాలి. ఎప్పుడు కూడా తల్లి పాలు ఇచ్చేటువంటి తల్లి ఎలాంటి మెంటల్ ట్యాంక్స్ను పడకూడదు. ఆ మెంటల్ ట్యాంక్స్ను పడితే అవే ట్యాంక్షన్స్ పిల్లలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నది 100% కరెక్ట్. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో అవసరమైతే స్తన్యానికి సంబంధించిన ఏవైనా సరే సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులు కనుక కలిసినట్లయితే వాళ్ళు మీకు చక్కగా చికిత్స చేస్తారు. లేదా గైనకాలజిస్ట్ని మీరు కలవండి, వాళ్ళు చక్కని చికిత్స సూచనలనే మీకు చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలు ఎక్కువగా చాలామంది అంటారు మా బిడ్డకు పాలు ఇవ్వాలంటే పాలు రావట్లేదు. పాలు ఎక్కువ రావటానికి చాలా అవసరాలు ఉన్నాయి. మీరు అది మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని కలవండి. గృహ ఔషధంగా వాముని, వాము ఉంటుంది కదా వాము, ఈ వాముని మీరు కొంచెం లైట్గా నెయ్యి వేసి లైట్గా వేపాలి. వేపి దాన్ని పౌడర్ చేయాలి. ఒక స్పూన్ వాముని మనం ఒక గ్లాసు నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి హాఫ్ గ్లాస్ అవ్వాలి. అంటే హాఫ్ గ్లాస్ ఎలబరేట్ అవ్వాలి. ఆ హాఫ్ గ్లాస్ తాలూకా దాన్ని అంటే వాము తాలూకా కషాయం, చిక్కటి కషాయాన్ని మనం రోజులు ఏదైనా ఒక సమయంలో మనం సేవిస్తూ ఉంటే పాలు ఎక్కువ అవుతాయి మీ బిడ్డకి ఇవ్వడానికి. ఇది మీకు గ్రోత్ ఔషధాలు చాలా ఉన్నాయి. ఔషధాలు మీకు మీ తాలూకా దేహతత్వాన్ని బట్టి మీకు వైద్యులు సూచిస్తారు. సో వాటిని మీరు వాడుకోండి. సో అది ఇకపోతే మీరు ఇంకా పాలు ఇచ్చేసారు, ఇంకా పాలు మీకు అక్కర్లేదు, ఇంక ఇవ్వక్కర్లేదు, ఒక సంవత్సరంన్నర ఇచ్చాం మా బిడ్డకి, 2 ఏళ్ళు ఇచ్చామంటారు కొంతమంది, చాలా సంతోషం. సో ఇచ్చిన తర్వాత ఇంకా వద్దు అని అనుకునేటప్పుడు మీరు వైద్యుల దగ్గరికి వెళ్తే మీకు కొందరికి ఏంటంటే పాలు వాటికి అవే అరాయించిపోతాయి. కొన్నిసార్లు కొంతమంది ఇంజెక్షన్ చేయించుకుంటారు తగ్గడానికి, అది ఒక పద్ధతి. ఇకపోతే ఏంటంటే మీకు వేసవికాలంలో ఉండేటువంటి అంటే మీ దగ్గర మల్లెపాలు ఏమైనా ఉంటే వేసవికాలంలో వచ్చేటువంటి మల్లె పువ్వుల్ని బాగా దంచి దాన్ని మీరు పొట్లకు కనుక వేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు పాలు అనేవి అవుతాయి, పాలు ఆగిపోవడానికి. సో ఇది ఒక గృహ చిట్క. సో ఇలాగ మీరు చేసుకోవచ్చు. కానీ బిడ్డకి వీలైనంత వరకు, వీలైనన్ని రోజులు, వీలైనన్ని నెలలు తల్లి పాలు మాత్రం తప్పనిసరిగా అందించండి. అలా అందించడం వల్ల ఈ దేశానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని ఇచ్చినటువంటి తల్లిగా మీరు చిరస్మరణీయంగా ఉండిపోతారు. ఓకే, థ్యాంక్ యూ, ఆత్మ నమస్కారం.